పెద్దలందరూ కూడా, మీ బిడ్డలు ఏ పాఠశాలలో చదువుకున్నారు, మీ మనవళ్ళు ఏ పాఠశాలలో చదువుకున్నారు, మీ బంధువర్గానికి సంబంధించిన పిల్లలు ఏ పాఠశాలలో చదువుకున్నారు. డబ్బున్న మహారాజులు కాబట్టి, సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు కాబట్టి, మీరేమో కార్పొరేట్ స్కూల్లో ఇంగ్లీష్ పాఠశాలలో మీరు చదవచ్చు దేశాల్లో, ఇతర దేశాల్లో. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదరికంలో నుంచి వచ్చినటువంటి బిడ్డలు మాత్రం ఆ తెలుగులోనే వచ్చిరాని ఇంగ్లీష్తోటే వాళ్ళ యొక్క జీవనాలు సాగించాలి, లేదనుకుంటే అటెండర్లుగానో క్లర్క్లుగానో ఉండాలని చెప్పేసి అని కోరుకోవటం అంటే, పేదవాడు పైకి రావటం అనేటువంటిది మీకు నచ్చటం లేదు అనేటువంటిది, పేదవాడు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన, ఆకాంక్ష మీకు లేదు అనేటువంటి మీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానాలు ఈ స్పష్టంగా ఈ సందర్భంగానే బయటపడుతున్నాయి. ఇది సరైనది కాదు. ప్రతి ఒక్క బిడ్డగోడను, పేదరికంలో ఉన్న బిడ్డగోడను తన బిడ్డగానే భావించాలి ఏ పరిపాలన అధ్యక్షుడైనా కాబట్టి కూడా. ఆ విధమైన భావనతోటే ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు కాబట్టి, ఈరోజు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల దశ నుంచి ఇంగ్లీష్ విద్యను అందించాలి, ఇంగ్లీష్ విద్యను బోధించాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి, దాన్ని స్వాగతించాలని చెప్పేసి పిల్లలు కూడా మనస్ఫూర్తిగా అడుగుతున్నాం. మేము డయాస్పరా అడిగాం, ఏమ్మా మీకు తెలుగులో బోధన జరగాల లేకపోతే ఇంగ్లీష్లో బోధన జరగాలంటే, మా ఇంగ్లీష్లోనే బోధన జరగాలని చెప్పి పిల్లలందరూ ముక్త కంఠంతోటి మాట్లాడటం అనేటువంటిది దానికి నిదర్శనం. ఈ క్రమంలో వారికి రెండో ఆలోచన లేనట్లుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కనిపిస్తున్నది ఏంటంటే, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన లోపాలు ఇసుక, ఇంగ్లీషు, ఇంగ్లీష్ మీద రెండు రోజులు మాట్లాడారు, ఫెయిల్ అయ్యారు, ఎవరు దాని గురించి స్పందించిన దాఖలాలు లేవు. ఈరోజు రాష్ట్రంలో పుష్కలంగా ఇసుక లభిస్తుంది, కానీ ఏమీ లేకుండా ఉనికిని కాపాడుకోవటానికి ఇంగ్లీష్ మీద ఇవ్వలేదో, సారీ ఇసుక లభ్యం కావట్లేదు కాబట్టి వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి కాబట్టి, ఈ రాష్ట్రంలో ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి కాబట్టి, తల్లకిందులైపోయింది ప్రపంచం అనే ధోరణిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిరాహార దీక్ష పేరుతో రోడ్డు ఎక్కడం అనేటువంటిది తన ఉనికిని తన కాపాడుకోవడం తప్ప అంతకు మించి రెండు ఆలోచన లేదు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారంజకమైన పరిపాలన చేస్తున్నారు కాబట్టి, అనుభవజ్ఞులుగా దాదాపు 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కాబట్టి, మీరు కూడా మీకు చేతనైనటువంటి మీకు తెలిసినటువంటి ఉచిత సలహాలు ప్రతి మందికి ఉపయోగపడే విధమైన సలహాలు అందించి ఇంకా మెరుగైన ఫలితాలు, మెరుగైన సేవలు పేద ప్రజలు చేయడానికి, పేద ప్రజలకు చేయడానికి మీరు చేయూతను అందించాలనేది మా యొక్క విన్నపం. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.